అనంతపురం జిల్లా పెదవడుగూరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఎస్సీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకుంటూ జయంతి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, ఆయన నిర్మించిన భారత రాజ్యాంగం ద్వారా అనేక చట్టాలు దేశంలో అమల్లోకి వచ్చాయని, దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. వెంకటనారాయణ, ఎరుకలయ్య భూపతి, రంగస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక భారతదేశంలో అణగారిన వర్గాల మీద ఒక ఆధిపత్యాన్ని జయించి భారత రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. అయితే ఆనాడు ఆయన కళాశాలలో చదువుకున్నప్పటికీ ఆయనను దూరపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తాము. అయితే ఈరోజు ఆయన లిఖించినటువంటి భారత రాజ్యాంగాన్ని యావత్ భారత ప్రభుత్వం సైతం అమలుపరిచి దాన్ని ఫాలో కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆనాడు అగ్రకులాల వారు అనేక మందిని బలహీన కులాలు అనేసి తోసిపుచ్చడం జరిగింది. అయితే ఆ యొక్క అగ్రకులాలలో పుట్టినటువంటి ఒక వజ్రంగా భారతదేశాన్ని భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్కు దేశవ్యాప్తంగా ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు కాబట్టి మనమంతా కూడా గర్వించదగ్గ విషయము. కానీ మనమంతా కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళి ఐకమత్యం సాధించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం.